Math Magic 4, 4th class Max workbook. Topic division, bhagaharal. Subtopic DMS rule, DMS padhati. Page number 55. So DMS padhati lo problems anevi oka order prakaram cheyalsi untundi anamata. DMAS, DMAS ante D ante division, multiplication, addition, subtraction. For example, ikkada problem chudandi. 12 plus 4 minus 8 divided by 2 into 3. So division, multiplication, addition and subtraction. ఈ ఆర్డర్లో మనం ప్రాబ్లం చేసి ఉంటుంది. సో ఫస్ట్ డివిజన్, 12 ప్లస్ 4 మైనస్ 8 డివైడెడ్ బై 2 ఇంటూ 3. సో 8 డివైడ్ బై 2 యొక్క ఆన్సర్ ఎంత? 4 అవుతుంది. కాబట్టి 12 ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ 3. నెక్స్ట్ డివిజన్ 4 ఇంటూ 3. సో 12 ప్లస్ 4 మైనస్ 12. ఇక్కడ మళ్ళీ మనం డిఎంఎస్ పద్ధతిలో ఎడిషన్ చేయాలి. సో 16 మైనస్ 12, దట్ ఈస్ కాల్డ్ 4. సో 4 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా డిఎంఏఎస్ డిఎంఎస్ పద్ధతిలో మనం డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్ ప్రకారం మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినప్పుడు మాత్రం మనం కరెక్ట్ వాల్యూని పొందగలుగుతాము. ఇదే విధంగా మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. థర్టీ సెవెన్ మైనస్ 6 × 4 ప్లస్ 32 / 8. సో ఇక్కడ కూడా డిఎంఏఎస్ పద్ధతిలో డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్లో మాత్రమే ఈ ప్రాబ్లం చేయవలసి ఉంటుంది. సో మొదటిగా 32 / 8. సో వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 32/4? Therefore, 37 minus 6 into 4 plus 4. Next, multiplication, 6 into 4. Therefore, 37 minus 6 into 4, 24 plus 4. So, next one, addition JL property, 37 plus advice, 37 plus 4 minus 24. Therefore, 41 1 minus 24. That is called 17. Therefore, 17 is the final answer. So, ఈ విధంగా మనం DMS పద్ధతిలో division, multiplication, addition, subtraction ఈ ఆర్డర్లో ప్రాబ్లం చేయవలసి ఉంటుంది అన్నమాట.